నలభైలేండుగా ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొన్నాం, ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నాం, ఎన్నో విషయాల్లో అధిగమించా. ఇది జరిగిన తర్వాత నేను కూడా బాధపడ్డా, అయినా కూడా మళ్ళా గుర్తొచ్చింది నేను బాధపడితే ప్రజలకు నష్టం జరుగుతుంది, నేను ముందుకు పోవాలి తప్ప ఎనికి తిరిగి చూడకూడదనే ఉద్దేశంతోనే మళ్ళా మీ దగ్గరికి వచ్చా. ఈరోజు నేను ఒకటి అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ప్రతి ఒక్క ఆడబిడ్డ మీరు ఆలోచించాలి, మీ వ్యక్తిత్వానికి లేకుంటే మిమ్మల్ని అవమానించిగా మాట్లాడితే ఇప్పటికే రాజకీయాలంటే చాలా మందికి అసహ్యం వచ్చింది, రాజకీయాలు నేరస్తులమయమైపోయినాయి. ఇక్కడ ఎమ్మెల్యేలు చూస్తున్నారు, ఏంటి ఎమ్మెల్యేల యొక్క ప్రతాపం, ఏంటి వీళ్ళ అధికారం, మొత్తం ఎక్కడ చూసినా వీళ్ళకే కావాలా, ఏది నేను ఎక్కడెక్కడో ప్రపంచమంతా తిరిగి కంపెనీలు తెస్తే దాంట్లో వీళ్ళకు వాటాలు కావాలి, డబ్బులు కావాలి. ఇక్కడ భూమి విలువలు పెరిగితే ఆ భూములన్నీ కబ్జా చేయాలి, ఏమన్నా తెలుగు పేట్లో ఇసుక వస్తే ఆ ఇసుక అంతా సిండికేట్లు వీళ్ళు దూకొని వెళ్ళిపోవాలి. ఏమనాలి అంటే ఎవరైనా మాట్లాడితే ఒక శాండ్ మాఫియా, ఒక లిక్కర్ మాఫియా, ఒక డ్రగ్ మాఫియా, ఒక శాండిల్వుడ్ మాఫియా, మైనింగ్ మాఫియాలుగా తయారై ఒక్కొక్కడు వందల కోట్లు సంపాదించి మొన్న ఒక పంచాయతీ మా నియోజకవర్గంలో రౌడీజం చేసి ఒక చిన్న కుప్ప మున్సిపాలిటీ దాన్ని పెద్ద ఇష్యూ చేసి నేనేదో ఓడిపోయానంట, వీళ్ళేదో పెద్ద మగాళ్ళు పుడింగులు ఏదో పొడి చేస్తారంట. అంటే ఏమనాలి దీన్ని, అంటే దొంగ ఓట్లు వేశారు, దౌర్జన్యం చేశారు, పట్టించాం, రౌడీజం చేశారు. అందుకే నేను అడుగుతున్నా, ఇది ప్రజల వల్లనే అవుతుంది, మీ వల్లనే అవుతుంది. ఒక్కడి నేను ఒక్కడిని అనుకుంటే అయ్యేది కాదు, ఒక్క తెలుగుదేశం పార్టీ అనుకుంటేనే కాదు, భవిష్యత్తును కాపాడే బాధ్యత మీ భుజ స్కంధాల పైన పెడుతున్నా. 5 కోట్ల మంది ప్రతి ఒక్కరు ఆలోచించాలి, ఎవరి కోసం తెలుగుదేశం పార్టీ పోరాడుతా ఉందో. ఒక మహనీయుడు పెట్టిన పార్టీ, బడుగు బలహీన వర్గాల కోసం పెట్టిన పార్టీ. ఈరోజు కానీ ఈ పార్టీ లేకపోతే, నేను ఇక్కడికి రాకపోతే వీళ్ళు గ్రామాలకు కూడా రారు, ఇప్పుడిప్పుడు పరిగెత్తున్నారు. రాయల్ చెరువు తమాషా ఆడారు, మీరు చూసారా 3 రోజులు తెగిపోతుంది, ఇప్పుడు తెగిపోతుంది, ఇప్పుడు తెగిపోతుందంటే కొంతమంది గుట్ల మీదకి పరిగెత్తారు, కొంతమంది ఎక్కడ బతకాలో తెలియకుండా పోయారు. అది కానీ తెగిపోతే అక్కడి నుంచి నేరుగా సముద్రం వరకు ఎన్ని ఊర్లు కొట్టుకొని పోయి ఉండేటో మనం ఒక్కసారి ఊహించుకోవాల్సిన అవసరం ఉంది. చెరువులు తెగిపోతాయి, వాటర్ మేనేజ్మెంట్ చేయరు. ఎవరైనా తెలివిన వాళ్ళైతే, మామూలుగా ఎప్పటి నుంచో ఉంది, మనం పుట్టినప్పటి నుంచి ఉన్నాయి చెరువులు. ఏం చేస్తాం, ఒక చైన్ ఆఫ్ చెరువులు ఉంటాయి, గొలుసు కట్టు చెరువులు ఉంటాయి, ఈ చెరువు నిండిపోతే ఇంకో చెరువులోకి వెళ్తాయి. అందుకనే ముందుగా ఆలోచించి నీళ్లు వదిలిపెట్టాలి, తక్కువ నీళ్లు పెడితే వచ్చినా కూడా కుషన్ గా ఉండి చెరువు తెగిపోదు. ఆ నీళ్లు వదిలిపెట్టకపోతే ఎక్కువ నీళ్లు వస్తే ఒక చెరువు దిగితే కింద నుండి అన్ని చెరువులు తెగిపోతా వస్తాయి. అదే జరిగింది ఈరోజు, ఇది మానవ తప్పిదం. కరెక్ట్ గా ప్లాన్ చేస్తుంటే, నేను కూడా చెప్తున్నా ఎన్నో వచ్చాయి, నేను అక్కడే కూర్చొని రాత్రిలో కూడా కూర్చొని కలెక్టర్ని అందరినీ క్షేత్రస్థాయికి పంపించి నియంత్రణ చేశాం. అది ఆ రోజుకి ఈరోజు డిఫరెన్స్. మీకందరికీ కూడా స్వచ్ఛందంగా ఇంకా డబ్బులు ఇవ్వాల, ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. అందుకే వచ్చా, నేను వచ్చింది కూడా ఎవరైతే వరద బాధితులున్నారో అందరికీ సహాయం వచ్చే వరకు, ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ ఎక్స్గ్రేషియా ప్రాపర్గా ఇచ్చే వరకు మీ తరపున నేను నిలబడతా, మీ తరపున పోరాడతా, న్యాయం జరిగే వరకు అండగా ఉంటా. నన్ను ఏ శక్తి అడ్డుకోలేదు, తెలుగుదేశం పార్టీని బెదిరించాలను కూడా బెదిరించండి, కేసులు పెట్టాలని కూడా పెట్టండి, నేను చూస్తా, ప్రతి ఒక్క కేసు రిజిస్టర్ చేస్తా, రేపు రాబోయే సమీక్ష చేస్తా. నేను చెప్పే ముందుగానే ఒక జ్యుడిషియల్ ఎన్క్వైరీ చేస్తానన్నా, ఆ ఎన్క్వైరీ చేసి ఏ కేసులు పెట్టారో ఎవరెవరు పెట్టారో వాళ్ళకు కూడా స్విచ్ బయట చేస్తా, ఎవరైతే తప్పుడు పనులు చేశారో వాళ్ళని కూడా వదిలిపెట్టను. ప్రజాస్వామ్యం ఇది, ఉన్మాదుల స్వామ్యం కాదు. రాజ్యాంగం ఇది, రాజ్యాంగం ప్రకారం నడుచుకోవాలి. విక్రుతమాల ఏరియాలో కంపెనీకి భూములు ఇస్తే వాళ్ళకు కూడా ఇంకా డబ్బులు ఇవ్వాలి.
ఇక్కడే ఒక చెక్ డామ్ వస్తే జాబులు కూడా ఇవ్వలేదు అదే మరి ఇక్కడ ఒక చెక్ డామ్ ఏది రోడ్డు పెనగడ్డ ఆ రోజు నేను రోడ్డుకు డబ్బులు శాంక్షన్ చేసి 6 కోట్లు అది కూడా ఇప్పుడు అమలు చేసే పరిస్థితి లేరు ఈ దానికి లంచాలు కావాలి షేర్లు కావాలి మీరు గుర్తుపెట్టుకోండి ఆ రోజు గాని మీరు ఈసారి మనం వచ్చుంటే రేణుగుంట ఈ పరిసర ప్రాంతాలు ఎంత అభివృద్ధి అయ్యాయో ఒక్కసారి ఊహించుకోండి ప్రపంచమంతా మన దగ్గరికి వచ్చేవాళ్ళు ఇప్పుడు మళ్ళీ పరిశ్రమలు మారిపోయినాయి నిన్న మొన్న వికృత శాస్త్రులు ఈ ముఖ్యమంత్రి అసెంబ్లీలో మొన్నటి వరకు ఒరిజినల్గా ఏం చెప్పాడు అమరావతి ముద్దు అమరావతి కావాలి 30 ఎకరాల భూమి కావాలన్నాడు 35,000 ఎకరాలు కాదు 50,000 ఎకరాల భూమి వచ్చింది అసెంబ్లీకి వస్తానే ఏం చెప్పాడు మూడు రాజధానులు ముద్దు ఇదే అభివృద్ధి కాబట్టి మూడు రాజధానులు అన్నాడు 2.5 సంవత్సరాలు నిన్నేమన్నాడు మేము కొన్ని తప్పులు చేశాం ఆ తప్పులు కరెక్ట్ చేసుకుంటాం అందుకే బిల్లు విచ్చలా చేసుకుంటాం అన్నారు ఇప్పుడేమంటారు మళ్ళీ మళ్ళా మూడు రాజధానులు మేము ఆలోచిస్తున్నాం కొత్త బిల్లు చేస్తామంటారు అంటే ఏం తమ్ముళ్ళు ఈ తుగ్లక్ చర్యనా కాదా తుగ్లక్ ఒకటేసారి మార్చాడు ఢిల్లీ అనేది దేవగిరికి కానీ ఈ తుగ్లక్ మాత్రం నిమిష నిమిషారిగా మాట్లాడుతున్నాడు ఏం చెప్పారు మీకు మెటుకులు జ్ఞాపకం ఉందా మడమ తిప్పను మాట తప్పను ఇప్పుడు ఏం చేస్తున్నాడు మడమ తిప్పుతున్నాడు మాట మారుస్తున్నాడు గిరగిరా తిరగతానే ఉన్నాడు ఎక్కడో ఇక్కడ పడతావు నీ గిరగిర తిరిగి కళ్ళు తిరిగి వాడు పడి శాశ్వతంగా ఫినిష్ అయిపోతావు గుర్తుపెట్టుకో జగన్ రెడ్డి అని హెచ్చరిస్తున్నా మొన్న ఏం చేశారో మీరు చూసారు అసెంబ్లీ లెజిస్లేటివ్ కౌన్సిల్ తెచ్చాడు తెలుగుదేశానికి మెజార్టీ ఉందని దీన్ని రద్దు చేస్తా అన్నాడు మేము చెప్పాం కరెక్ట్ కాదు ప్రజాస్వామ్యంలో వస్తా ఉంటే మళ్ళా మీకు మెజార్టీ వస్తుంది ఎందుకు రద్దు చేస్తామంటే కాదు నేను రద్దు చేస్తాను ప్రజాధనం దుర్వినియోగమైపోతుంది అన్నాడు ఇప్పుడు మెజార్టీ వచ్చింది మళ్ళా మడమ తిప్పి గిరగిరా తిరుగుతూ మళ్ళా కౌన్సిల్ ఉంటుందని చెప్పి మళ్ళా పెట్టాడు అంటే ఎంత అవకాశవాదో మీరే ఒక్కసారి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఇంకో మంత్రి మాట్లాడుతున్నాడు రేపటి నుంచి మీరు వరేయిద్దండి అంటున్నాడు వరేయకపోతే ఏమేయాలా ఏదైనా వేస్తే మీరే గంజా వేయమంటారా మా తమ్ముడు గంజా వేయమంటున్నారు అంటే రేపు రాబోయే రోజుల్లో మన జిల్లాలో మ్యాంగో వేసే మన మామిడి తోటలు ఉన్నాయి మొన్న నష్టం వచ్చింది డబ్బులు ఇచ్చారా మనకు నష్టం చేశారా లేదా అన్ని వాణిజ్య పంటలు వేస్తే నష్టం చేశారా లేదా ఇప్పుడు వరి వేయిద్దని చెప్పే అధికారం ఎవడిచ్చారు నీకు రెండోది వరి వేయిద్దు ఇష్టానుసారంగా రేపేమంటా అంటే వ్యవసాయమే చేయొద్దు అంటాడు ఎవరో పరిశ్రమలు పెట్టద్దు అన్నాడు అందరూ పారిపోయారు రేపు మీరందరూ కూడా వ్యవసాయం కూడా చేయకూడదు అంటే అడక తినాలా మనం ఏం చేయాలి ఏంటి తుగ్లక్ ఆలోచనలు ఏంటి బాధ్యత లేకుండా చేయడం అందుకే మీరందరూ ఇటువంటి అసెంబ్లీ పెట్టుకొని ఇవే చేస్తున్నాడు అసెంబ్లీలో నిన్న మొన్న చూశారు ఈ పనులే చేస్తున్నారు వీళ్ళు ప్రజాహితం కోసం పోరాడడం లేదు ప్రజలకు మంచి జరిగే పనులు చేయడం లేదు మీరు కూడా ఆలోచించండి చాలా నష్టపోయాం ప్రపంచమంతా తెలుగు మన రాష్ట్రానికి చెడ్డ పేరు తెచ్చాడు కాబట్టి నేను ఒకటే చెప్తున్నా ఈ వరదల్లో నేను వచ్చింది మీకందరికి కూడా ఒక భరోసా కలిగించడానికి వచ్చాను ఒక నమ్మకం కల్పించడానికి వచ్చాను అధైర్య పడద్దండి మేము అండగా ఉంటాం తప్పకుండా అన్ని విధాలు ఆదుకునే వరకు పోరాడతాం రోడ్లు పోయినాయి నేను ఎంతో ఆలోచించి చెక్ డ్యాంలు అన్ని కట్టాను స్వర్ణముఖి నది మొత్తం చెక్ డ్యాంలు కట్టి ఎక్కడికక్కడ భూగర్భ జలాలు పెంచి మీకు నీటి ఎద్దడి లేకుండా చేయాలని వారు చాలా చెక్ డ్యాంలు కట్టాం అవన్నీ కొట్టుకొని పోయినాయి అవన్నీ ఇప్పుడు వీళ్ళు చేయాల్సిన అవసరం ఉంది ఇవన్నిటిపైన ఒక స్పష్టమైనటువంటి ఆలోచనతో వస్తాం ఈ ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచుతాం వీళ్ళు చేయకపోతే భవిష్యత్తులో తప్పకుండా తెలుగుదేశం పార్టీ ఈ పనులన్నీ చేస్తాం మీరు కూడా నా కోసరం కాదు మీరు ఆలోచించాల్సిన నా కోసరం ఆలోచించద్దండి మీకోసరం ఆలోచించండి ఈ రాష్ట్రం కోసం ఆలోచించండి భావితరాల కోసం ఆలోచించండి
మా పోరాటాన్ని అర్థం చేసుకోవని మరొక్కసారి మిమ్మల్ని అందరిని కోరుకుంటూ ఈ రోజు మీరందరిని కూడా నిన్న ఉదాహరణకు మీరు ఒకసారి చూస్తే కొండపల్లి ఒక చిన్న మున్సిపాలిటీ విజయవాడలో పేపర్లు చదివేవాళ్ళు మీకు అర్థమై ఉంటుంది ఆ మున్సిపాలిటీలో మనం మెజారిటీ గెలిచాం 14 మంది మనం ఒక ఇండిపెండెంట్ గెలిచారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 14 మంది వాళ్ళు గెలిచారు ఆ తర్వాత ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే ఉన్నాడు ఎంపీ ఎమ్మెల్యేకి ఎక్సెప్షన్ ఓటు వస్తుంది వాళ్ళ ఎమ్మెల్యే కలిస్తే 15 అవుతుంది మన ఎంపీ కలిస్తే 16 అవుతుంది దీనికి రెండు రోజులుగా ఎప్పుడన్నా ఊహించారా మీ రూలింగ్ పార్టీలో ఉండే సభ్యులు ఎన్నికల హాల్లోకి పోయి రిటర్నింగ్ ఆఫీసర్ బెంచీల్ని పుస్తకాలను తించేసి నానా రభస చేశారు అదే మరి రెండో రోజు మళ్ళా అదే చేశారు కోర్టు దగ్గర పోతే వీళ్ళు కావాలని చేస్తే కోర్టు దగ్గర పోతే ఎన్నికలు పెట్టండి తర్వాత మీరు రండి నేను డిస్కస్ చేస్తాను వాళ్ళు చెప్పే పరిస్థితికి వచ్చారు నిన్న కోర్టు రమ్మని కమిషనర్ ని అక్కడ ఉండే మున్సిపల్ కమిషనర్ ని పోలీస్ కమిషనర్ రమ్మని మీకు సిగ్గుందా ఒక చిన్న మున్సిపాలిటీ ఎన్నికలు నిలవించలేకపోయారంటే వాళ్ళ తప్పు కాదు వాళ్ళ మీద ఒత్తిడి పెట్టిన తుగ్లక్ జగన్ ది తప్పిది అంటే ప్రజలు ఓట్లేసినా ఈయన వెన్నుగొని లెక్క పెట్టుకోకుండా ఇష్టానుసారంగా ఒక్క మున్సిపాలిటీ కూడా తెలుగుదేశానికి వస్తే సహించలేని మనస్తత్వంతో ఉన్నారంటే ఏం చెప్పాలి ఈ ముఖ్యమంత్రిని అతనికి మానసిక స్థితి బాగలేదు మీరు గుర్తుపెట్టుకోవాలి ఏదో ఉంది సమస్య ఉంది ఇప్పుడు మనకేంటంటే సైకో అంటారు ఇంకోటి అంటారు అవన్నీ కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అయితే వచ్చిన భాగంతో ఏంటంటే ఆయన కానీ ఏమున్నా మామూలు వ్యక్తి అయితే మనకి ఇబ్బంది లేదు ఆయన ముఖ్యమంత్రి కాబట్టి మీకు నాకు అందరికీ ఇబ్బంది మీకు అభివృద్ధి ఇబ్బంది సమక్షేమం ఇబ్బంది పరిపాలన ఇబ్బంది నాలాంటి వాడికి మీ తరపున పోరాడుతున్నాం కాబట్టి నాలాంటి వాడికి పార్టీ వాళ్ళకి ఇంకా కొంచెం ఎక్కువ ఇబ్బందులు ఏది ఏమైనా నేను భయపడను ముందుకే వెళ్తా మీరు కూడా నిండు మనసుతో ఆలోచించండి చర్చ చేయండి ఏది రైట్ ఏది రాంగ్ అనే చర్చని మంచి చెడులు విశ్లేషణ చేయండి మంచిని సమర్థించండి ధర్మాన్ని మనం పరిరక్షిస్తే ధర్మం మనల్ని కాపాడుతుంది అధర్మాన్ని మనం ప్రోత్సహిస్తే అధర్మమే మనల్ని సర్వనాశనం చేస్తుంది మనము మన కుటుంబం మొత్తం కూడా ఇదేపై పరిస్థితి వస్తుంది ఈ విషయం గుర్తుపెట్టుకోవాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు జై హింద్ జై తెలుగుదేశం